ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మైనంతో దేవుళ్ల ప్రతిమలు, దూదితో వత్తులు, ఉట్నూరుకు చెందిన తాటిపల్లి నాగరాణితో జి గంగామణి పెట్టిన ముచ్చట. ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలని ఆలోచిస్తారు మహిళలు. కుట్లు అల్లికలు కాకుండా అందుకు భిన్నంగా తమకంటూ ప్రత్యేకత చాటుకునేలా ఎన్నో రకాల వస్తువుల తయారీ మార్గాన్ని కూడా ఎంచుకుంటున్నారు ఈ మధ్యన. గృహాలంకరణకు ఉపయోగపడే వివిధ రకాల వస్తువులు, దేవుళ్ల ప్రతిమలు తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. అట్లనే మైనంతో గౌరమ్మ, వివిధ రకాల వత్తులు, దేవతా విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు ఊట్నూరుకు చెందిన తాటిపల్లి నాగరాణి. మరి ఇప్పుడు విందాం మైనంతో దేవుళ్ల ప్రతిమలు, దూదితో వత్తులు, ఊట్నూరుకు చెందిన తాటిపల్లి నాగరాణితో జి గంగామణి పెట్టిన ముచ్చట. నమస్తే నాగరాణి గారు. నమస్కారం అండి. ముందుగా మీ కుటుంబం గురించి, మీ గురించి పరిచయం చేసుకోండి. అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు? మాది ఊట్నూరు అండి. మా ఆయన రమేష్ గారు, నేను నాగరాణి, ఇద్దరమే ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు ముగ్గురు పిల్లలు, వాళ్ళ మ్యారేజ్ లు కూడా అయిపోయినాయి. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. మీరేం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తా. ఇట్లా గౌరమ్మలని, ఆర్డర్ వస్తే గౌరమ్మలు చేయడం, ఏదైనా పికిల్స్ కూడా పెట్టిస్తాను, కిరాణం షాపు అన్ని చూసుకుంటాం. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th, మ్యారేజ్ కి బిఫోర్ 10th పాస్ అయ్యా, తర్వాత బిఏ చేసా. సరేనండి, 10వ తరగతి వరకే చదివి మ్యారేజ్ అయింది అంటున్నారు, చదువును ఎందుకు ముందుకు సాగించలేదు? ఎప్పుడు అంతే ఉండే వాళ్ళు, అత్త వాళ్ళు చేయనియలేదు, సరిపోతుంది అన్నట్టుగా. అంత లేదు కదా 35 ఇయర్స్ బిఫోర్, అంతా ఎక్కడున్న స్టడీ మీద. ఆడవాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు కావాలి, అన్ని అట్లనే ఉంటాయి కాబట్టి నెగ్లెక్ట్ చేసినాము. తర్వాత మళ్ళీ డిగ్రీ చేయాలి ఓపెన్ గా అన్నట్టుగా ఊట్నూరులోనే చేశాను. పెళ్ళై పిల్లలైనాకనే డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత ఇంకా వేరే ఉద్యోగాలకు ప్రయత్నించారా? లేదండి, మాది ఓసీ కాబట్టి ఎక్కువ రాదు అనే ఉద్దేశం కొద్దీ మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించలేదు. మనకు బిజినెస్ ఉంటది కదా అనే దాని గురించి మేము షాప్ పెట్టుకున్నాం. కిరాణం షాప్ అయినాక మిషన్ నేర్చుకున్నా. ఇట్లనే మళ్ళీ గౌరమ్మలని, పూజప్పుడు లింగాలు, వినాయకులు ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు మొదట మిషన్ నేర్చుకున్నారా, ఈ అలంకరణ వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నారా? మిషన్ నేర్చుకున్నా. అంటే ఎక్కడ నేర్చుకున్నారు, ఎన్ని రోజుల టైంలో మీకు? లేదు, ఓన్ గానే నేర్చుకున్నాను నేను, చూసి తెలివితోటే. అంటే మా చెల్లెలు నేర్చుకున్నది, ఒకసారి ఆమె దగ్గర చూసి నేను దాన్ని క్యాచ్ చేసిన, ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి పట్టుబట్టి నేర్చుకున్నా. దాదాపు ఎన్నెండు అవుతుంది మీరు ఈ మిషన్ నేర్చుకుని కుట్టడం? 25 ఇయర్స్ అవుతుంది. సరేనండి, మీకు ముగ్గురు పిల్లలు అన్నారు, ఒక బిజినెస్ వ్యాపారం అనేది చేస్తున్నారు. అటు వ్యాపారం చేయడం, ఇటు పిల్లల్ని చూడడము, మళ్ళీ మిషన్ కుడతా అంటున్నారు, టైం సెట్టింగ్ అనేది ఎలా, ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అంటే అప్పుడు కొంచెం హెల్త్ బాగానే ఉండే కాబట్టి పిల్లలు చేయాలి, ఆర్థికంగా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా పోషిస్తే ఒక్కరితోటి కాదు కదా, అందుకోసమని నేను కొద్దిగా అట్లా ఆసరైన. మా ఆయన అనేది ఎంత వచ్చేది అంటే 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 6-5 థౌజండ్ వచ్చేది, ప్రస్తుతానికి ఇప్పుడైతే 15 థౌజండ్ వరకు నేను ఉంటారు, ఎందుకంటే అన్ని రేట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు వాటితో పాటు మీరు శివలింగాలు తయారు చేయడం అనేది కూడా చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది ఈ వీటిని చేయడం? అంటే శివలింగాలు అంటే మనం పూజాపరంగా అట్లా సేతులింగాలని అట్లా చేస్తాం కాబట్టి దానికి రోజులు అన్నట్టుగా లేదు, దాంతో ఏం సంపాదన కాదు, మన ఇష్టపూర్వకంగా చేసి పూజ చేసుకోవడం అంతే. ఇప్పుడు శివలింగాలు తయారు చేయడం లేకుంటే విగ్రహాలు తయారు చేయడం అనేది ఒక మైనంతో చేస్తున్నారు, అది కొత్త ఆలోచన, ఆ ఆలోచన మీకు ఎట్లా పుట్టింది? అంటే గౌరమ్మలు అనేది మైనంతో తయారు చేస్తారు. అంటే ముందు వెనకటి కాలం అయితే ఇది మన ఆముదం గింజల పలుకులు తీసి వాటిని దంచి అన్ని ఏది పచ్చకర్పూరం అట్లాంటివి వేసి చాలా ఇబ్బంది ఉండేది, అప్పుడు కష్టం ఉండేది. కానీ ఇప్పుడు సులువుగా మనకు మైనం అనేది వచ్చింది, ఆ మైనం తీసుకొని పచ్చకర్పూరము, గౌరమ్మ పసుపు అవన్నీ యాడ్ చేసి మేము తయారు చేస్తాం. గౌరమ్మని తయారు చేసినప్పుడు అంటే అందరూ చెయ్యరేమో కదా? అందరూ చేయరు, ఎక్కువ శాతం వైశ్యాసే ఎక్కువ పెట్టుకుంటారు. అట్లానే వైశ్యాస కూడా అందరూ పెట్టుకోరు, వాళ్ళకు వంచన ప్రకారం చేసి పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు అయితే తప్పకుండా గౌరమ్మను ఇవ్వాలి, ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకు మనం ఇవ్వాలన్నట్టుగా నియమం ఉంటది. అందరూ ఇంట్లో చేసుకుంటారు, కానీ చేసి నేను బయటకు ఇవ్వాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటే, మీకే వచ్చిందా, ఎవరన్నా చూసి ఇట్లా చెయ్యమని చెప్పారా? అంటే మాకు, మేము పూజ చేసుకున్నప్పుడు చాలా మంది వస్తారు కదా పూజకు, చూసి ఇది ఎక్కడ చేసినావు అని అంటే ఇట్లా నేనే చేసిన, నేను చేస్తున్నానంటే అట్లా అన్నట్టుగా ఆ విధంగా మాకు ప్రచారమై వస్తున్నది, ఆర్డర్లు వస్తున్నాయి. మొదటి గిరాకీ ఆదిలాబాద్ వట్టం వారు, ఆదిలాబాద్ వట్టం వారు వాళ్ళకి ఇచ్చాను. ఎలా తెలిసింది అంత దూరం వేరే ఊరు వాళ్ళకి?
అంటే మా చెల్లె వాళ్ళని ఇచ్చాము ఆదిలాబాద్కి. అట్లా చుట్టాల పరంగా చూసి మాకు కూడా కావాలి అంటే మా చెల్లె మాకు ఆర్డర్ ఇచ్చి చెప్పింది. అయితే ఆ విధంగా ఇచ్చినాము. ఆ నుంచి పాండ్రకోడకు కూడా ఒక 2-3 ఇచ్చేసినాము. దాదాపు మీరు చేసినవి ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినాయి, ఏ ఊర్లలోకి వెళ్ళినాయి? మంచిర్యాల్, ఆదిలాబాద్, పాండ్రకోడ, కరీంనగర్, ఇంకా ఇప్పుడు ఉన్నాయి, ప్రస్తుతానికి ఆర్డర్ లో ఉన్నాయి, ఇంకా చేయలేదు. ఇప్పుడు నవరాత్రుల టైం ఉన్నది కదా, కార్తీక మాసంలో చేస్తామనేసి ఓపెన్నా నేను. సరేనండి, ఇప్పుడు మీరు చేసినవి వాళ్ళకి పంపాలంటే ఎలా, పోస్ట్ లోనా లేకపోతే ఎవరైనా వ్యక్తి? లేదు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ ద్వారానే పంపిస్తా. ఒకవేళ కావాలంటే కూడా పోస్ట్ ద్వారా కూడా పంపించగలుగుతా. మీరు గౌరమ్మతో పాటు ఇంకా వేరేవేమి చేస్తారు? చేస్తామండి, వత్తులు చేస్తాము, లక్ష వత్తులు, అనంత కోటి వత్తులు, అలాగే అధిక మాసం వత్తులు. అవి కూడా వత్తులలో కూడా 33 రకాలు ఉంటాయి. అందులో కొన్ని రకాలు ఉసిరి వత్తి, త్రిదళం వత్తి, లక్ష వత్తి అని, అర్ధనారీశ్వర్ వత్తి, త్రిశూలం వత్తి, కమలం వత్తి, ఇట్లానే అనంత కోటి వత్తులు, రుద్రవత్తి, పర్వణి వత్తి అని, సహస్ర వత్తి, డమరకం వత్తి, జోడి వత్తులు, అష్టలక్ష్మి వత్తులు, బ్రహ్మముడి వత్తులు, ఇట్లాంటివి చాలా 33 రకాలు ఉంటాయి. పేరుకు తగ్గట్టుగా వత్తుల ఆకారాన్ని మారుస్తూ ఉంటారా? పేరుకు తగ్గట్టు కాదు, వాటితో పోగులు అనేటివి ఉంటాయి. 360 పోగులు కొన్నాని, 1008 పోగులు అని, 100 పోగులు అని, ఇట్లా పోగులతోటి లెక్కతోటే ఉంటాయి. ఏ వత్తి అయినా కానీ వాటితోటి లెక్క చేసుకొని పెట్టాలి. అది 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అధిక మాసం వత్తులని చేయడం బాగా. అట్లానే లక్ష వస్త్రము, లక్ష వత్తులని, 5 పోగుల వత్తులు ఉంటాయి. మామూలుగా అంటే షాపులలో దొరుకుతాయి కానీ అవి మిషన్ ద్వారా చేస్తారు. ఇప్పుడు సాంప్రదాయం కంటే వత్తులు 3 పోగులు 5 పోగులు ఇట్లా ముట్టిస్తారు, 9 పోగులు అన్నట్టుగా. అది ఇప్పుడు నవరాత్రులప్పుడు 9 పోగుల వత్తులు ముట్టిస్తారు. అట్లా కావాలనుకున్న వాళ్ళకు ఆర్డర్ మీద అవి కంపల్సరీ చేసిస్తాము. వత్తులతో పాటు వంటలు కూడా చేస్తాము. ఇట్లా అప్పాలు, గారెలు, సకినాలు, అరిసెలు, లడ్డూలు, ఇట్లా ఏవైనా కానీ చేసి ఇస్తాము ఆర్డర్ మీద, ఆర్డర్ల మీద చేసిస్తాము. మళ్ళీ పెళ్లిళ్ళకు కూడా గరిజలు, సకినాలు అట్లాంటి ఆర్డర్లు వస్తుంటాయి, శారీ సకినాలని, వాటికి కూడా చేస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి వంటలు అది ఆర్డర్లు చేస్తున్నారు? 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్ నుంచి? 10 ఇయర్స్ నుండి చేస్తున్నాము. లోకల్ పంపిస్తాము, వేరే ప్రాంతాలకు కూడా పంపిస్తాము. ఆర్డర్ వస్తాయి మంచిర్యాల, కరీంనగర్, అబ్రోడ్స్ కూడా తీసుకెళ్తారు తీసుకునే వాళ్ళు. వాటి ధర అనేది ఎట్లా నిర్ణయిస్తారు? ధర అంటే బయటికి అబ్రోడ్స్కి వెళ్ళేటి ధర కొద్దిగా కాస్ట్లీ పడుతుంది. నార్మల్గా అంటే 350-300 ఇట్లా, వాటిని బట్టి రేట్ ఉంటుంది. మామూలుగా పెద్ద మొత్తంలో కూడా వంటలు చేస్తూ ఉంటారా? పెద్ద మొత్తంలో కూడా చేస్తాము. అంటే మీతో పాటు ఇంకేమైనా కలుపుకుంటారా, మీరు ఒక్కరే చేయగలుగుతారా? లేదు, కలుపుకుంటాం. పెద్ద మొత్తం అంటే 1-3, 2-3 వర్కర్స్ని పెట్టుకొని చేస్తాం అన్నట్టు. కొంచెం అంటే మేమే చేస్తాము, 1-2-3 మెంబర్స్ని చేస్తాము. ఎక్కువ కావాలి అంటే వర్కర్స్ని పెట్టి చేస్తాం. ఏ టైంలో ఎక్కువ మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వంటలు? పండుగల సీజన్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. మళ్ళీ మ్యారేజ్ సీజన్లో షార్ ఎక్కువ అనేది వచ్చేస్తాయి. ఎక్కువ వస్తాయి. అట్లనే పికిల్స్ అలాంటివి కూడా పెడతాము ఆర్డర్ మీద. మ్యాంగో పికిల్, ఏదైనా ఉసిరికాయ, టమాటో, పచ్చళ్ళు, అవి కూడా ఆర్డర్ మీద పెట్టిస్తాం. ఎలా మీ ఓన్ గా నేను ఈ వంటలు నేర్చుకోవడం అనేది మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన అంటే నార్మల్ గా అందరం చేసుకుంటాం కదా, కొంతమంది చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు, అందరికి చేయరాదు కదా వంటలైనా అప్పాలైనా ఏవైనా కానీ. కొంచెం ఇప్పటి వాళ్ళకంటే రావు, పర్ఫెక్ట్ గా ఉన్నాం కదా, చేస్తే అమ్ముతాయి కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసినాము. మళ్ళీ మా కిరాణా షాప్ ఉన్నది, అన్ని అందరు వస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు, ఇట్లుంటే బాగుంటుంది, చేసే వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది అని అంటే ఆలోచన వచ్చింది. అప్పటి నుండి స్టార్ట్ చేసినాము, మంచిగా అవుతుంది సేలింగ్ అంటే. ప్రజెంట్ కూడా మీరు ఈ వంటలు ఆర్డర్లు అనేటివి నడుస్తుంది? ప్రజెంట్ కూడా నడుస్తుంది. లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి గౌరమ్మలే అడుగుతున్నారు నన్ను చేసేటి. వాటితోటి కొంతమంది అడుగుతున్నారు వీటి డ్రెస్ కూడా కావాలి, లంగా, గాజులు, గౌరమ్మకు ఏవి కావాలో అవి కూడా తీసుకొస్తే బాగుంటుందని అడుగుతున్నారు. సరే మరి చెప్తే, ఆర్డర్ చెప్తే మాత్రం అది కూడా ఇస్తానే నేను ఆలోచనలో ఉన్నా. శివలింగం చేస్తాను, కాకపోతే అది ఎవరికి అంత అవసరం పడదు, పూజలల్లోనే చేసుకుంటాం మనం. వినాయకుని కూడా చేస్తాం కానీ ఇంట్లో మంది మట్టి వినాయకులే చేస్తాం. వినాయక నవరాత్రులు అప్పుడు చేస్తాం కదా, అవి కూడా చేస్తాం. ఈ మధ్య కాలంలో మట్టి విగ్రహాలని పూజించాలి అనేది వచ్చింది కదా, అంటే ఆ థీమ్తో మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా బయట ఇవ్వాలని? ప్రయత్నించిన కానీ అది కొంచెం పెద్దగా ఉండదు కదా, చేసుడు మనకు సపోర్ట్ ఉంటే చేయొచ్చు వాటికి కూడా. అంటే ఇప్పుడు మీరు ఆ గౌరమ్మని ఇచ్చేటప్పుడు అంటే ఎంత ధరలో ఇస్తూ ఉంటారు, అంటే దానికి ఒక పరిమాణం అనేది ఉంటుందా, అన్ని ఒకే పరిమాణంలో? లేదు, వాళ్ళు ఎంత పరిమాణం కావాలంటే అంత. 100 గ్రాముల నుండి స్టార్ట్ అవుతుంది, 100 గ్రాముల నుండి స్టార్ట్ అవుతుంది. మినిమం 100 గ్రామ్ వచ్చేసి 300-350 ఇస్తున్నాయి ఇప్పుడు. ఇంకా మైనం రేటు పెరిగింది, స్టార్టింగ్ లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే 100కే స్టార్ట్ చేసిన, ఇప్పుడు అది చాలా రేటు పెరిగింది. ఇప్పుడు 100 గ్రామ్స్ నుంచి మీరు ఏ సైజ్ వరకు చేయగలుగుతారు, అంటే ఎన్ని గ్రాముల వరకు చేయగలుగుతారు?
ఒక్క గౌరమ్మ వాళ్ళు 1 కేజీ చెప్పినా చేయగలుగుతా, 2 కేజీస్ చెప్పినా చేయగలుగుతా, కానీ అంత పెద్ద గౌరమ్మ ఎక్కువ పెట్టుకోరు ఇంట్లో. అవసరం పడ్డ వాళ్ళకి చేయాలంటే చేస్తా. ఇప్పుడు మీరు చేసిన గౌరమ్మని ఎలా అంటారు, మైనంతో చేసింది అని అంటే అది ఎన్ని రోజుల వరకు ఉంటది, దాన్ని ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా? ఎన్ని సంవత్సరాలైనా ఉంటది, 1 మంత్కి ఒకసారి గానీ లేకపోతే 1 వీక్ ఒకసారి గానీ. మళ్ళీ చందూరము వానికి పూజ చేయాలి, పూత పెట్టి ఉంచాలి. కొద్దిగా సమ్మర్లా కొంచెం వేడి అవుతుంది, కాసేపు వాటర్ లో వేస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఒక గౌరమ్మను చేయాలి అని అంటే ఏమేమి వస్తువులు వాడతారు, ఏమేమి పదార్థాలు వాడతారు? గౌరమ్మను చేయాలంటే మైనం ఒకటి, కర్పూరం పచ్చ కర్పూరము ఒకటేమో సింధూరం, గౌరమ్మ సింధూరం, ఇవి 3 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ కావాలి. అంటే 100 గ్రామ్ చెప్పిన వాళ్ళకు 100 గ్రామ్ అవుతుంది మైనం తీసుకోవాలి. దాంట్లో 1 తులం వరకు పచ్చ కర్పూరము, 1 తులం వరకు చందూరం. మీరు ఇప్పుడు ఈ తులాల లెక్కలు వాటిని జోకుకుంటూ మీరు తయారు చేయాలంటే ఎట్లా, మీకు అక్కడ కొలిసే సాధనం అనేది మీరు తెచ్చుకున్నారా? లేదండి, మాకు అందాద తెలుస్తుంది కాబట్టి మేము చేస్తాం. తులం అట్లా మాకు కొలత లెక్క ఉంటది కదా, దాన్ని బట్టి నేను చేస్తాను. ప్రత్యేకంగా ఒక దానికి ఇంత అని ఉండదు. అంటే మీరు ముందు చేసి పెట్టారు, ఆర్డర్ వచ్చిన దాని మీదకి చేసి పెడతారు? ఆర్డర్ వచ్చిన దాని మీదకి చేసి పెడతాం. ఎట్లా ఇప్పుడు మీరు ఆర్డర్ చేసి ఇవ్వాలి అంటే బయట పబ్లిసిటీ అనేది ఎలా తెలుస్తుంది? పబ్లిసిటీ అంటే కొంచెం పూజలకు వెళ్ళినప్పుడే వాళ్ళు చూస్తే తప్ప పబ్లిసిటీ చేసేంత ఇంకా తెలియదు. మేము పబ్లిసిటీ ఏం చేయలేదు. ఒకవేళ అలా అయితే చేయగలుగుతా, నేను ఏదైనా చేయగలుగుతా. ఇప్పుడు మీరు ఇవి చేస్తూ సంపాదన అనేది వస్తున్నది, అది కూడా అమ్మవారిని చేయడం అనేది కూడా అది ఒక ఆలోచన, ఆనందకరమే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ పని చేస్తూ? నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా, అమ్మవారు చేస్తున్నా కాబట్టి వాటి గురించి నాకు కొంచెం కావాలి అని వాళ్ళు కోరికతో అడిగిండ్రు కాబట్టి అది నాకు కొంచెం సంతోషమే. అదే రకంగా నాకు కూడా కొంచెం జీవనోపాధి డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఒకటి దొరికింది కదా అని ఆనందపడుతున్నా. దాదాపు మీ అందాజ కొద్ది ఇప్పటి వరకు ఎంత సంపాదన అనేది గౌరమ్మ చేయడం వల్ల వచ్చింది? గౌరమ్మ వల్ల అంటే 10,000 వరకు వచ్చింది. అంటే ఎప్పుడు కంటిన్యూ ఉండవు కదా. అంటే మామూలు పూజల సమయంలో కార్తీక మాసంలోనేనా? ఏ మాసమైనా పర్వాలేదు, కానీ మంచి రోజులు చూసి చేస్తాం అన్నట్టుగా. వాళ్ళకి ఎప్పుడు అవసరం పడుతుంది మనకు తెలియదు కదా. ఇప్పుడు కొత్త పెళ్లిలైన వాళ్ళకి కంపల్సరీ కావాలి, ఏప్రాల్ వందనానికని అమ్మ బిడ్డలకు ఇట్లా మా దాంట్లో ఇస్తారు. వైశ్యులకు మీ వాళ్ళు మాత్రమే పెడతారా? ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక వెనకటి ఆచారాలు ఎట్లా ఉన్నాయి, ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు మారు చేసుకుంటున్నారు. ఇప్పుడు వెనకటైతే అట్లా లేవు కదా, ఒక కోమట్లే చేయాలి ఈ పని అన్నట్టుగా ఉండే. కానీ ఇప్పుడు ఎవరైనా అమ్మవారు ఎవరికైనా అమ్మవారే కదా, ప్రతి మనిషికి సుమంగళికి అమ్మవారు అవసరమే కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు మీలో ఉన్న కళని ఈ విధంగా మీరు బయట అందరికి తెలియజేస్తున్నారు, మీ ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా ఉంది? మీ వారి సపోర్ట్? మా వారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి, పిల్లలు సపోర్ట్ చేసింది, చిన్న పిల్లలు ఉన్నప్పుడు సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? వీటితో పాటు ఇంకా చెయ్యాలని అనుకుంటున్నా. అవకాశం రావాలి, గోల్ అనేది ఉన్నది. విగ్రహాలు ఏదైనా సరే చేయాలి, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నది, చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. ఇట్లా మీరు బయట ఫోన్లలో కానివ్వండి, బయట ఎక్కడన్నా చూస్తుంటారా అంటే ఎవరు ఏ వస్తువు తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఫోన్లలో కూడా చాలా వస్తున్నాయి. అలా చూడనండి, నేను ఇప్పటి వరకు ఇంకా సెల్ యూజ్ చేసుడు స్టార్ట్ చేయలేదు, ఇంకా సెల్ యూజ్ చేయను. అంటే గౌరమ్మతో పాటు ఇంకా విగ్రహాలు చేయాలి, బయట విక్రయించాలి అనే ఆలోచన ఆలోచన ఉంది. సరే, ఇప్పుడు మీ మాట విన్న శ్రోతలందరూ, మాకు కూడా కావాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే మీ చిరునామా తెలవాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే చిరునామా? ఊట్నూరు మాది, తాటికొండ రమేష్ నాగరాణి, సెల్ నెంబర్ 9704071226. సరేనండి, చాలా బాగా చెప్పారు. అలాగే మీ గోల్ అంటే మీరు ఇంకా మునుముందు ఇంకేం చేయాలి అనుకుంటున్నారో ఆలోచనలు ఆ కోరికలు తొందరగానే నెరవేరాలి. అలాగే అందరికీ మీరు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మైనంతో దేవుళ్ల ప్రతిమలు, దూదితో వత్తులు, ఊట్నూరుకు చెందిన తాటిపల్లి నాగరాణితో జి గంగమని పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.